హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలు బాధపడకూడదు అనే ఉద్దేశంతో సో మనకు ఆల్రెడీ మూడు నెలల రేషన్ అనేది ఉచితంగా పంపిణీ అయితే చేశారండి సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు ఇప్పుడు ఏంటంటే లాక్ డౌన్ అన్లాక్ జీరో పాయింట్ టూ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఐదు నెలల ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ ఐదు నెలల రేషన్ అంటే మనకు నవంబర్ వరకు అయితే రేషన్ అనేది ఉచితంగా పంపిణీ చేయనున్నారు అలాగే గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అండి సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతుంటారో సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మూడు నెలల ఉచిత సిలిండర్ అయితే ఇవ్వడానికి అయితే డిసైడ్ అయింది సో అది ఎవరికి ఇవ్వనుంది ఏంటి ఆ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కరోనా వైరస్ కారణాల వల్ల ఏంటంటే మనకు రేషన్ అనేది మూడు నెలలు అయితే ఆల్రెడీ పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఆ యొక్క రేషన్లో ఏందంటే నెలకు మనకు ప్రతి మనిషికి ఐదు కిలోల రేషను అలాగే మనకు చూసుకున్నట్లయితే ఒక నెల వచ్చేసి కందిపప్పు అలాగే మరొక నెల వచ్చేసి శనగలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు పీఎం నరేంద్ర మోడీ గారు ఏంటంటే అన్లాక్ వన్ పాయింట్ టూ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే ఎవరైతే పేదవారు పస్తు పనుకోకూడదని చెప్పేసి సో ఐదు నెలల రేషన్ అనేది ఉచిత రేషన్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ రేషన్ అనేది మనకు నవంబర్ నెల వరకు అయితే పంపిణీ చేయనున్నారండి సో ఈ రేషన్లో మనకు ఏంటంటే ప్రతి మనిషికి ఐదు కిలోల రేషన్ను అలాగే మనం చూసుకున్నట్లయితే కందిపప్పు అయినా కానీ మనకు లేదంటే శనగలైనా ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఏంటంటే గోధుమ పిండి అలాగే చక్కెర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ చక్కెరకు గోధుమకు ఏంటంటే మనం అయితే అమౌంట్ అనేది కట్టి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ రేషన్ అనేది మనకు టోకన్ పద్ధతులు అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏందంటే వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకు వాళ్ళకి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఉజ్వలా యోజన పథకం సో ఈ ఉజ్వల యోజన పథకాన్ని ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఏందంటే మనకు దీపం పథకం అనేవి పిలుస్తారండి సో ఈ దీపం పథకం ద్వారా ఎవరైతే సిలిండర్లు తీసుకొని ఉంటారు సో వాళ్ళకేందంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకు రేషన్ అనేది మూడు నెలల పాటైతే పంపిణీ అయితే చేసింది సో దాంతోపాటు ఏంటంటే మనకు మూడు నెలలు అయితే ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఉచిత సిలిండర్లు ఏందంటే మనకు మే జూన్ జూలై సో ఈ మూడు నెలలు ఏంటంటే మనకు ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఉచిత సిలిండర్లు తీసుకోవడానికి ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుక్ చేసేటప్పుడు అయితే అమౌంట్ అనేది పే చేయాలండి సో అమౌంట్ పే చేసిన తర్వాత సో మనకు సిలిండర్ వచ్చిన తర్వాత మనకు మన యొక్క అకౌంట్లో ఆ అమౌంట్ అనేది రి రిటర్న్ అయితే వేసేస్తారు సో అలాగే కొంతమందికి ఏంటంటే ఓటీపీ నెంబర్ అయితే వస్తు వచ్చిందండి సో ఆ ఓటీపీ నెంబర్ చెప్పినా కానీ మనకు ఈ ఉచిత సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకు కరోనా సంక్షోభం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే సో మళ్ళీ మనకు మూడు నెలలు అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకు రేషన్ అనేది ఐదు నెలల పాటైతే మనకు ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో పాటుగా మనకు మూడు నెలలు అయితే ఉచిత సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి సో మనకి ఏంటంటే ప్రకాష్ జావేద్ గర్ అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది సో మనకు ఉచిత సిలిండర్ అనేది మనకు సో జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆఖరి వరకు అయితే ఈ ఉచిత సిలిండర్ అనేది మరో మూడు నెలలు అయితే ఉచితంగా పంపిణీ అయితే చేయనున్నారండి సో కేంద్ర ప్రభుత్వం మనకి ఏంటంటే ఉజ్వల యోజన పథకం అంటే ఈ దీపం పథకం కింద ఎవరైతే సిలిండర్లు తీసుకొని ఉంటారో సో వాళ్ళకేందంటే మరో మూడు నెలలైతే ఉచితంగా సిలిండర్స్ అనేది పంపిణీ చేయనున్నారండి సో ఈ సిలిండర్స్ అనేది మనకు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆఖరి వరకు అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్